వివాహ వార్షికోత్సవంలో భాగంగా పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ పేదలకు సహాయపడుతున్నారు. ఈ మేరకు శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షులు పోరెడ్డి శ్రీహర్ రెడ్డి ఉమారాణి వివాహ వార్షికోత్సవం నీలిమా శ్రీనివాస్ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా సప్తగిరి కాలనీ కోదండ రామాలయానికి వాటర్ ప్యూరిఫైయర్ అందించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు వారిని శాలువాతో సత్కరించారు. ఆలయానికి వాటర్ ప్యూరిఫైయర్ అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోదండరాములు లక్ష్మయ్య ఆలయ చైర్మన్ గౌతమ్ రావు కార్యదర్శి రాజిరెడ్డి లయన్స్ క్లబ్ సెక్రటరీ గడప కోటేష్ ట్రెజరర్ భరద్వాజ్ రెడ్డి కంటా రామచంద్రం శ్రీను అంజిరెడ్డి మంకమతోట లయన్స్ క్లబ్ ప్రతినిధులు జిల్లా అంజయ్య కృష్ణమూర్తి గంగాధర్ వసరయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీహర్ రెడ్డి గారు మరియు ఉమారాణి గారు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుతూ మరియు అదేవిధంగా రామాలయ టెంపుల్కు అక్వైర్డ్ వాటర్ ఫిల్టర్ ఒక 17,000 ఇద్దరు కలిసి లయన్ నీలం శ్రీనివాస్ అబ్బాయి చైతన్య సాయి గారు వాళ్ళ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా రామాలయం గుడికి విరాళాలు ఇచ్చినారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము శ్రీరెడ్డి గారు లయన్ ప్రెసిడెంట్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎప్పుడైనా కానీ గుడికైనా కానీ సేవా కార్యక్రమం ముందుండి నడిపించిన ఘనత శ్రీరెడ్డి గారిది. వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి శ్రీమతి ఉమాదేవి గారు అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి చైతన్య సాయి ఈ రెండు సందర్భాన్ని పురస్కరించుకొని సప్తగిరి కాలనీలోని కోదండరామ దేవాలయానికి ఆక్వాగార్డ్ వాటర్ ఫిల్టర్ని డొనేట్ చేయడం జరిగింది ఇద్దరు కలిసి కూడా. సో ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు.